గుడ్ మార్నింగ్ ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత వీక్ ట్రెండ్ కనిపిస్తుంది సర్ప్రైజింగ్లీ ఎందుకంటే లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి కానీ ఏషియన్ మార్కెట్స్లో మాత్రం ఆ ప్రభావం ఎంతమాత్రం కనపట్లేదు హ్యాంగ్సెంగ్ ఇన్ఫ్యాక్ట్ హాంకాంగ్ మార్కెట్ అక్కడ ఒక టైఫూన్ ఏర్పడిన కారణంగా ట్రేడింగ్ నిలిపివేశారు మిగతా మార్కెట్స్లో కనిపిస్తుంది భారీ నష్టాలని కాదు ఎస్జెక్స్ నిఫ్టీ సుమారుగా ఒక 30 పాయింట్లు 11,938 పాయింట్స్ దగ్గర 30 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది సో యుఎస్లో లాస్ట్ నైట్ నాస్ డాక్ ప్రత్యేకించి చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది యాపిల్ 6% పెరిగింది 6.4% టు బి ప్రిసైజ్ సో వాళ్ళ ఫస్ట్ 5G ఫోన్ ఇవాళ విడుదల చేయబోతున్నారు సో దానికి సంబంధించిన ఎక్సైట్మెంట్ ఆ స్టాక్లో కనపడింది 2 ట్రిలియన్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే $2 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ఉన్న యాపిల్ లాంటి స్టాక్ 6% పెరగటం సో దాని మార్కెట్ ఓవరాల్గా మార్కెట్ క్యాప్లో ఎంత చేంజ్ వచ్చిందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో దీని ప్రభావం అమెజాన్ ఆల్ఫాబెట్ మిగతా మైక్రోసాఫ్ట్ ఇలాంటి స్టాక్స్ అన్నిటి మీద కనిపించింది అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం సో మన నాకు రెగ్యులర్గా భానుమూర్తి సిద్ధం భానుమూర్తి యుఎస్ నుంచి పంపిస్తూ ఉంటారు యుఎస్ మార్కెట్ సంబంధించిన రివ్యూ ప్రతిరోజు సో దాని ప్రకారం ఆయన అందులో పేర్కొన్న విషయం ఏంటంటే యాపిల్ స్టాక్ ఫోన్ లాంచ్ తర్వాత నార్మల్గా ఒక 1 వీక్ పాటు నష్టపోతూ ఉంటుంది ఆన్ అండ్ యావరేజ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ట్రెండ్ ఆయన ఇచ్చింది సో అదే కనుక జరిగితే మేబీ రేపటి నుంచి మళ్ళీ కొంత యాపిల్ స్టాక్లో మనం కరెక్షన్ చూసే అవకాశం ఉంటుంది బట్ ఇవి ఓన్లీ గోయింగ్ బై ది ప్రీవియస్ ట్రెండ్స్ ఎప్పటికప్పుడు పరిస్థితుల్లో మార్పు వస్తూ ఉంటుంది అండ్ ఈ సంవత్సరం మనం టెక్ స్టాక్స్లో చూస్తున్న ర్యాలీ గతంలో ఎన్నడూ చూడలేదు ఈవెన్ జ్యూరింగ్ ది 2000.com మానియా టైంలో కూడా మనం చూడలేదు కాబట్టి పరిస్థితుల్లో మార్పును కూడా మనం గమనిస్తూ ఉండాలి అదర్వైజ్ మనకు ఎప్పటికప్పుడు నిరూపితం అవుతుంది మార్కెట్ యాక్షన్ ఎస్పెషల్లీ ఇన్ ది యుఎస్ మార్కెట్స్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ దీస్ 5-6 స్టాక్స్ ఇందాక మనం కొన్న అనుకున్న ఫ్యాంగ్ స్టాక్స్ ప్లస్ మైక్రోసాఫ్ట్ ఇటువంటి స్టాక్స్లో మనం ఎప్పటికప్పుడు కాన్సన్ట్రేటెడ్ ట్రేడింగ్ యాక్టివిటీ అనేది గమనిస్తున్నాం మనం మార్కెట్స్ విషయానికి వస్తే నిన్న హైయర్ లెవెల్స్ దగ్గర నిలదొక్కలేకపోయాయి కానీ ఓవరాల్గా ప్లస్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి అండ్ ఎఫ్ఐఎస్ నిన్న కూడా 615 crores వర్త్ స్టాక్స్ని క్యాష్ మార్కెట్లో కొనడం చూసాం లార్జ్ క్యాప్ స్టాక్స్ ఆఫ్ కోర్స్ డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం బట్ మిడ్ క్యాప్స్లోనే మనకు అండర్ పెర్ఫార్మెన్స్ అనేది కొనసాగుతుంది కొంత స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంది బట్ ఇండెక్స్ పరంగా మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ లాగింగ్ బిహైండ్ నిఫ్టీ ఈ నెలలో 6% పెరిగితే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ఉంది అండ్ సమ్ ఆఫ్ ది స్టాక్స్ ఆఫ్ కోర్స్ ఐటీ ప్యాక్ ప్రత్యేకించి కోఫోర్ జెల్ఎన్టీ ఇన్ఫోటెక్ లేకపోతే మైండ్ ట్రీ టాటా ఎలక్సీ ఇలాంటి స్టాక్స్ అన్ని చాలా చాలా స్ట్రాంగ్గా ఈవెన్ ఫార్మాలో కూడా సమ్ స్టాక్స్ లైక్ గ్రాన్యూల్స్ ఇవి నిన్న చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం ట్రేడ్ కావడం కూడా చూసాం బట్ ఓవరాల్ మిడ్ క్యాప్ ప్యాక్లో మాత్రం అంత మనకు గతంలో సెప్టెంబర్లో చూసిన యాక్షన్ ఈ నెలలో మనకు అక్టోబర్లో కనపట్టలేదు సో లార్జ్ క్యాప్స్తో మిడ్ క్యాప్స్ క్యాచ్అప్ అయ్యేందుకు ప్రయత్నిస్తాయి లేకపోతే నిఫ్టీనే వెనక్కి వస్తుందా ఇది ఇప్పుడు మనకు ప్రస్తుతానికి కనిపిస్తున్న ఒక సస్పెన్స్ అదర్వైజ్ ఐటీ మనం టీసీఎస్ రిజల్ట్స్ వచ్చిన రోజే అనుకున్నాం చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ కామెంటరీ మనం టీసీఎస్ మేనేజ్మెంట్ నుంచి గమనించాం ఎందుకంటే టీసీఎస్ ఎప్పుడు కూడా మార్కెట్స్కి అహెడ్ ఆఫ్ ది టైమ్స్ గైడెన్స్ ఇస్తూ ఉంటుంది ఫర్ ఇన్స్టాన్స్ వాళ్ళు ఫస్ట్ చెప్పారు టైం ఫర్ ఇండియన్ కంపెనీస్ గెటింగ్ లాట్ ఆఫ్ అవుట్సోర్సింగ్ యాక్టివిటీ అని ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాకే చెప్పడం జరిగింది అలాగే పాండమిక్ సమయంలో ఫస్ట్ వాళ్ళే చెప్పడం జరిగింది టీసీఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది రాబోయే రోజుల్లో ఒక సాధారణ విషయం కాబోతోంది అండ్ 75% ఆఫ్ అవర్ వర్క్ ఫోర్స్ విల్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ గోయింగ్ ఫార్వర్డ్ అని వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే మొన్న రిజల్ట్ రోజున కూడా ఏ న్యూ వేవ్ ఆఫ్ ఐటీ అవుట్సోర్సింగ్ హ్యాస్ స్టార్టెడ్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి టీసీఎస్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా సెలెక్ట్ స్టాక్స్లో నాట్ అక్రాస్ ది బోర్డ్ బట్ సెలెక్ట్ స్టాక్స్ లైక్ కోఫోర్జ్ ఎంత స్ట్రాంగ్గా పెరిగింది టీసీఎస్ రిజల్ట్ వచ్చిన రోజు నుంచి కనుక మనం చూస్తే అలాగే ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ లాంటి స్టాక్ ఆర్ మైండ్ ట్రీ పర్సిస్టెంట్ సిస్టమ్స్ లాంటి స్టాక్స్ ఇవన్నీ ఎంత మనం ఆ రోజు అనుకున్నాం ఇక్కడ నుంచి ఐటీ స్టాక్స్ విల్ డెఫినెట్లీ అవుట్ పెర్ఫామ్ అండ్ ఎందుకంటే 3-4 ఫ్యాక్టర్స్ ఒకటి ది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ది గ్లోబ్ వరల్డ్ వైడ్ అలాగే ఒక స్ట్రాంగ్ క్యాచప్ అంతకుముందు ఐటీ కొంత అండర్ పెర్ఫామ్ చేసింది సో ఈ టైల్విండ్స్ ఏవైతే ఇప్పుడు మనం చూస్తున్నామో వాళ్ళకి కాస్ట్ సేవింగ్స్ కావచ్చు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అడ్వాంటేజ్ కావచ్చు ఇవన్నీ కూడా టైల్విండ్స్ అంటాం సో ఈ టైల్విండ్స్
హెల్ప్ చేయడంతో పాటు ఒక క్యాచప్ అనేది మార్కెట్స్ పరంగా జరుగుతోంది. అలాగే ఇన్స్టిట్యూషన్స్ ఇప్పటిదాకా మనకు గతంలో ఆర్ఐఎల్ని మిగతా స్టాక్స్ మీద డిపెండ్ అయ్యారు, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మీద డిపెండ్ అయ్యారు. ఇప్పుడు ఆర్ఐఎల్ 15% వెయిటేజ్ ఉన్న ఆర్ఐఎల్ అనేది ఇప్పుడు ఒక పాజ్ తీసుకుంటోంది, కొద్దిగా ఆగింది, ఇక్కడ నిలబడిపోయింది. ఎవరు కూడా ఆర్ఐఎల్ వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. బ్యాంక్స్ ఓవర్ వెయిట్గా ఉన్నా కూడా అవి వాటిలో చాలా అండర్ పెర్ఫార్మెన్స్ ఇప్పటికీ కూడా మనకు కనిపిస్తూనే ఉంది. సో ఏ సెక్టర్స్ మీద వాళ్ళు బెట్ చేయాలంటే ఆబ్వియస్లీ ఫార్మా అండ్ ఆఫ్ కోర్స్ ఐటీ. సో ఐటీలో ఎస్పెషల్లీ ఇంకా రాబోయే రోజుల్లో చాలా 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 పొటెన్షియల్ మనకు కనిపిస్తుంది. బట్ అలా అని చెప్పేసి బాగా ప్రైస్ తక్కువగా ఏమున్నాయో అవి మాత్రం చూసి కొనుక్కోవద్దండి. ఈవెన్ ఇఫ్ దే సీమ్ టు బి ఎక్స్పెన్సివ్, గో విత్ కంపెనీస్ లైక్ కోఫోర్జ్ లాంటివి. లేకపోతే మనకు వెబినార్స్లో కూడా బాలాగారు, కుటుంబరావు గారు వీళ్ళు చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేశారు. ఎస్పెషల్లీ బాలాగారు అయితే స్టాక్ నేమ్స్తో సహా చెప్పడం జరిగింది, ఈ ఐటీ స్టాక్స్ విల్ అవుట్ పర్ఫామ్, ఇవి కొనుక్కోండి అంటూ గట్టిగా చెప్పడం జరిగింది. అవి ఎంతమంది ఫాలో అయ్యారు తెలీదు, వినేసి ఊరుకుంటే ఉపయోగం లేదండి. మన ప్రోగ్రామ్స్ని చూసేవాళ్ళందరూ కూడా యాక్షన్లోకి దిగాలి, చూసి విని ఊరుకుంటే ఉపయోగం లేదు, యాక్షన్లోకి దిగండి. డెఫినెట్గా అందరికీ మంచి లాభాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మనం ఎప్పుడూ రాంగ్ అడ్వైస్ ఇవ్వలేదు, ఇచ్చే ఉద్దేశం లేదు, ఇవ్వం కూడా ఇప్పటికీ. అలాగే ఏవైతే మనం కామెంటరీ వస్తుందో ఎనలిస్ట్ నుంచి, ఈవెన్ నా నుంచి, వాటిల్లో చాలా రీసెర్చ్ ఉంటుంది, చాలా స్టడీ చేసిన తర్వాతే ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఫాలో అయ్యేందుకు ప్రయత్నించండి. మీరందరూ ఇవి ఫాలో అయ్యి డబ్బు బాగా సంపాదించాలనేది మా ఆబ్జెక్టివ్. ఈ కార్యక్రమం లక్ష్యం కూడా అదే, అందుకే మన కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఎంతగా ఆదరిస్తున్నారు మాకు తెలిసిందే. ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో స్ట్రాంగ్ క్లోజింగ్ మనం యుఎస్ నుంచి చూసాం, కానీ ఏషియన్ మార్కెట్స్లో అంత స్ట్రెంగ్త్ కనపడటం లేదు. ఏం చేయాలి? వీక్ ఓపెనింగ్ని కొనుగోళ్ళకు ఉపయోగించుకోవచ్చా? అంటే నిన్న ఏషియన్ మార్కెట్స్ చాలా బాగా పెర్ఫామ్ చేసినాయండి నిన్న దాదాపు, ఎందుకంటే చైనీస్ మార్కెట్ హ్యాంగ్సంగ్ కానీ ఇవన్నీ కూడా 2.5% అట్లా పెరగటం మనం చూసాం. కాబట్టి వాళ్ళు కొంచెం కన్సల్టేషన్ మోడ్లోకి వెళ్ళినవి ఏషియన్ మార్కెట్స్ అని అనుకోవచ్చు. అండ్ యూఎస్లో కూడా నిన్న ర్యాలీ కాస్త లాప్ సైడెడ్ గా ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు యాపిల్ డామినేట్ చేయడం కోసం నాస్డాక్ దాదాపు 296 పాయింట్స్ పెరిగింది అనమాట, కంపేర్ టు ఓన్లీ అరౌండ్ 250-260 కూడా. కాబట్టి ఈ ఫెనామినా ఏదైతే కొన్ని స్టాక్స్ డామినేట్ చేస్తున్న ఇండిసెస్ అనేది ఒక యుఎస్ అది ఈవెన్ మన దగ్గర కూడా మనం చూసాం. సెలెక్ట్ స్టాక్స్ ఇండెక్స్ ఎట్లా మూవ్ చేసింది, లైక్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి కూడా అనమాట. కాబట్టి మార్కెట్ లో ఏంటంటే సెక్టర్ రొటేషన్ జరిగేటప్పుడు కాస్త ఫ్లీట్ ఫుటెడ్ గా ఉన్నారు. ఎప్పటికప్పుడు మార్కెట్ ఏదైతే ఫ్యాన్సీ తీసుకుంటుందో ఆ స్టాక్స్ లో స్టిక్ అయితే డీసెంట్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి, అదర్వైజ్ అండర్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అంతేగాని అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు. మీరు అన్నట్టు ఒకటి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి కంపేర్ టు ఫ్రంట్ లైన్ స్టాక్స్. అండ్ దట్ ఈస్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. ఎందుకంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో రిజల్ట్ కొంచెం నెగిటివ్ గా వచ్చినా కూడా మార్కెట్ మరి ఎక్కువగా పనిష్ చేసేస్తుంది, అది తెలుసు అందరికీ. ఈవెన్ అన్నట్టు డౌన్వర్డ్ సర్కిల్ రావటం కానీ ఇట్లా. కాబట్టి పీపుల్ ఆర్ అడాప్టింగ్ వెయిట్ అండ్ వాచ్ యాటిట్యూడ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లు. రైట్, కట్ అవుతుంది కుటుంబరావు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సో ఒకసారి మళ్ళీ మిమ్మల్ని వేరే ఫోన్లో లైన్లో తీసుకుంటాం. ఈలోగా బాలాగారితో ఒకసారి మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ వాసంత్ గారు. సో మనం చూస్తున్నాం మిడ్ క్యాప్స్, ఇప్పుడే కుటుంబరావు మాట్లాడుతున్నారు మిడ్ క్యాప్స్లో ఒక అండర్ పెర్ఫార్మెన్స్ అనేది మేబీ రాబోయే రోజుల్లో అది భర్తీ అవుతుంది అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో అఫ్కోర్స్ ఐటీ స్టాక్స్ కొన్ని బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి మిడ్ క్యాప్స్లో, బట్ అపార్ట్ ఫ్రమ్ ఐటీ ఇతర మిడ్ క్యాప్ ఐడియాస్ ఏమి ఇస్తారు మీరు ఈ సమయంలో? యా, అపార్ట్ ఫ్రమ్ ఐటీ డెఫినెట్లీ లాస్ట్ 10-15 డేస్ గా చూస్తే కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ అన్ని ఆల్మోస్ట్ 10-12 మాక్సిమం 15% కరెక్షన్ మంచి స్టాక్స్ లో చూసాం మనం, అండ్ వెరీ స్ట్రాంగ్ స్టాక్స్ లో. డెఫినెట్లీ అటువంటి స్టాక్స్ లో ఐ థింక్ దిల్ బి రెండు ఆటో ఆన్సిలరీస్ రీసెంట్లీ కొద్దిగా పుంజుకున్నా అవి కూడా క్యాచ్అప్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ రెండు సెక్టర్స్ లో మాత్రం డెఫినెట్లీ ఉంటుందండి. అంటే మనం గతంలో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చెప్పాము,
దో అవి కొద్దిగా లార్జ్ క్యాప్ అయినా కానీ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు క్యాచ్అప్ అనే చెప్తున్నాం. మనం రీసెంట్లీ ప్రీమియమ్స్ కూడా బాగా పెరిగాయి, ఆల్మోస్ట్ బిట్వీన్ 5 and 10% ఫర్ సెప్టెంబర్ అని కూడా వార్తలు వస్తున్నాయి. సో దట్ విల్ బి వన్ సెక్టర్. ఇలా కాకుండా మనకి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ కంపెనీస్ అంటే మనకి ఈ మాన్సూన్ మూలాన డెఫినెట్లీ కొద్దిగా స్తబ్దిగా ఉన్నా కానీ వి హావ్ సీన్ సమ్ సిమెంట్ కంపెనీస్ డూయింగ్ రీజనబుల్ వెల్ అండ్ సమ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ కూడా డెఫినెట్లీ దే విల్ క్యాచ్అప్ అండి. ఎస్పెషలీ యూనో ఈ శానిటరీ వేర్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, పెయింట్ కంపెనీస్ కానివ్వండి, పోస్ట్ ఈ మాన్సూన్ ఇవన్నీ అయిన తర్వాత డెఫినెట్లీ అవి కూడా క్యాచ్అప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో ఇట్లా అండ్ అఫ్ కోర్స్ మనం చెప్పినట్టు డయాగ్నోస్టిక్స్ స్టాక్స్ అయితే ఎవ్రీథింగ్ హాస్ గాన్ త్రూ ద రూఫ్. సో అందుకని హెల్త్ కేర్ లో నాట్ ఓన్లీ డయాగ్నోస్టిక్స్, ఫార్మసిటికల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. అపోలో హాస్పిటల్స్ కూడా వీఆర్ సీన్ ఇట్ క్రాసింగ్ 2000 rupees. సో హాస్పిటల్ స్టాక్స్, మెడికల్ డివైజెస్, సో ఇటువంటి చాలా ఫ్యూ స్టాక్స్ ఉన్నాయి అటువంటివి కూడా. సో ఈ 3 to 4 ఐడియాస్ డెఫినెట్లీ విల్ క్యాచ్అప్ అండి. అఫ్ కోర్స్ మనకి ఎన్బిఎఫ్సి అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో ఓన్లీ ఫ్రంట్ లైన్స్ కొద్దిగా పార్టిసిపేట్ చేశాయి. ప్రాబబ్లీ పోస్ట్ దిస్ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్ సమ్ ఆఫ్ ద స్మాలర్ బ్యాంక్స్ ఆల్సో మే పర్ఫార్మ్ అండ్ సమ్ ఆఫ్ ద పెడిగ్రీస్ మంచిది లైక్ చోళమండలం కానీ ఎంఎన్ఎం ఫైనాన్స్, ఇటువంటి స్ట్రాంగ్ ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఆల్సో మే పార్టిసిపేట్. హెచ్డిఎఫ్సి చూసారు, సో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ 3-4 కంపెనీస్ దేర్ ఆర్ రియలీ గుడ్ మేనేజ్మెంట్స్. సో అటువంటి వాటిలో కూడా రెన్యూడ్ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం చాలా హైగా కనిపిస్తుంది. ఓకే అండి, చిన్న విరామం, విరామం తర్వాత రాజేంద్ర గారితో అలాగే మళ్ళీ కుటుంబరావు గారితో మాట్లాడదాం. ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఎటువంటి ఇంట్రాడే అడ్వైస్ ఇస్తున్నారు వాళ్ళ ట్రేడర్స్ కి? ఐ థింక్ నిన్న మీరు అన్నట్టు ప్రాబబ్లీ 12,000 ఏదైతుందో సైకలాజికల్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరికి రీచ్ అయ్యండి మనం. సో నిన్న ఆల్మోస్ట్ 12,022 వెళ్ళి హై నుంచి చూస్తే కనుక క్లోజింగ్ ఆల్మోస్ట్ 100 points కింద క్లోజ్ అయింది. సో నా ఉద్దేశంలో నిన్నట్లో క్రూషియల్ సపోర్ట్ ఉంటుంది 11,867. సో అది కనుక దాని కింద ఒక హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయింది అంటే కనుక నా ఉద్దేశంలో 11,790 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ కౌంటర్ ట్రెండ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో సెల్ ఆన్ ర్యాలీస్ గా ఈ స్టేజ్ లో చెప్పుకోవచ్చు. బట్ క్లోజింగ్ బేసిస్ లో 12,050 అబోవ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అంటే ఇక్కడ షార్ట్ పొజిషన్ క్రియేట్ చేస్తే 130 points స్టాప్ లాస్ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ కరెక్షన్ మొదలైంది అంటే కనుక యాజ్ లో యాజ్ 11,700 ఆర్ 680 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో రిస్క్ టు రివార్డ్ అనేది షార్ట్ సెల్లర్స్ కి కొంచెం ఫేవరబుల్ గా కనిపిస్తుంది ఈ స్టేజ్ లో. బట్ ఫిక్స్ స్టాప్ లాస్ అనేది 12,050 అబోవ్ క్లోజింగ్ బేసిస్ పెట్టుకోవాలి. ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ లో ప్రాబ్లీ బయింగ్ ఆపర్చునిటీ ఉంది. రీజన్ ఏంటి అంటే కనుక అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది నిఫ్టీ తో కంపేర్ చేస్తే. బట్ బ్యాంక్ నిఫ్టీ లో 23,529 అనేది మనకి 200-day మూవింగ్ యావరేజ్ సపోర్ట్ పాయింట్ ఉంది. సో ఇన్ కేస్ 200-250 points పడింది అంటే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. అండ్ 23,350 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టాలి, విచ్ ఇస్ 150 points. నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ స్టార్ట్ అయింది బ్యాంక్ నిఫ్టీలో అంటే కనుక ప్రాబ్లీ 24,800 నుంచి 25,000 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ ఇవి స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయమని చెప్తాను అండ్ వెరీ షార్ట్ టర్మ్ ట్రేడ్స్ గా మనం సూచించాలి. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ కి వస్తే కనుక ప్రాబ్లీ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ లో మనకి కీ రెసిస్టెన్స్ అనేది బ్రీచ్ అవడం చూసాం. మేబీ ఎల్ఐసి హౌసింగ్ ఇస్ వన్ గుడ్ ఐడియా. సో నా ఉద్దేశంలో ఎల్ఐసి హౌసింగ్ 301 దగ్గర ట్రేడ్ అవుతుంది. 301 నుంచి 286 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ లో అక్యుమిలేట్ చేయొచ్చు. అండ్ ప్రాబ్లీ రానున్న రోజుల్లో ఇన్ కేస్ మార్చ్ హైస్ ఏదైతే ఉందో 326 బ్రీచ్ అయింది అంటే కనుక యాజ్ హై యాజ్ 350 దాకా ఎల్ఐసి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్ లో ఎంటర్ అయ్యే వాళ్ళకి రిస్క్ టు రివార్డ్ అవైలబుల్ ఉంది కాబట్టి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లాంగ్ పొజిషన్ అప్ టు 286 టూ ప్రైస్ పాయింట్స్ లో క్రియేట్ చేయొచ్చు. ఓకే అండి, లెట్స్ బిగిన్ సమ్ ఈమెయిల్స్. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ గురించి రవికిషోర్ అడుగుతున్నారు. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ నుంచి హెచ్డిఎఫ్సి లైఫ్ కి స్విచ్ కావచ్చా కుటుంబరావు గారు? పెద్ద చేంజ్ ఉండదండి, రెండు కూడా బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఐసిఐసిఐ లైఫ్ లో ఉన్నా కూడా పర్లేదు. ఇటు ప్రొడెన్షియల్ కి షిఫ్ట్ అయినా ఇది దీనికి హెచ్డిఎఫ్సి షిఫ్ట్ అయినా పర్లేదు, డజంట్ మేక్ మచ్ ఆఫ్ ఎ సెన్స్.
ఓకే అండి. అలాగే శ్రీనివాసరావు, హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓలో ఒక లాట్ అలాట్ అయ్యాయట, అది హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా? అది దాని నుంచి సింజిన్ ఇంటర్నేషనల్కి షిఫ్ట్ కావచ్చా? బోత్ ఆర్ టోటల్లీ డిఫరెంట్ సెక్టర్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు హ్యాపీయెస్ట్ మైండ్స్ వచ్చేసేపటికి మిడ్ క్యాప్ ఐటీ స్టాక్ కింద తీసుకోవచ్చు. హై నుంచి జస్ట్ అరౌండ్ 50 రూపీస్ కరెక్ట్ అయింది, ఇది అరౌండ్ 345 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇట్స్ ఎ డీసెంట్ గుడ్ స్టాక్. ప్రమోటర్ ట్రాక్ రికార్డు అన్ని కూడా బాగున్నాయి. మనం చూసాం ఇది వరకు మైంట్రీ ఎట్లా సక్సెస్ఫుల్ చేశారు ఆయన అని చెప్పేసి. వేరే సింజిన్ వచ్చేసేపటికి ఇప్పుడు ఫార్మా రీసెర్చ్ కంపెనీస్ వీటన్నిటిలో కూడా కాస్త హైపర్ యాక్టివిటీ ఉంది కాబట్టి డెఫినెట్లీ కాస్త సింజిన్ ఏంటంటే సెక్టర్ వైజ్ ఫ్యాన్సీ పెరుగుతోంది. కాబట్టి మేబీ ఇఫ్ యూ డజంట్ హ్యావ్ ఎనీ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్ హోల్డ్ ఆన్ టు హ్యాపీయెస్ట్ మైండ్. వేరే మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఉన్నాయంటే అస్ ఏ డైవర్సిఫికేషన్ సింజిన్ ఇంటర్నేషనల్ షిఫ్ట్ అనమాట. ఓకే, సో కొద్దిగా పేషెన్స్ టెస్ట్ చేస్తుంది హ్యాపీయెస్ట్ మైండ్స్, కానీ ఎప్పుడు ఒక్కసారి సడన్లీ ఈ రిజల్ట్ తర్వాత స్పాట్ వస్తే మళ్ళీ దగ్గర దెన్ అగైన్ యూ విల్ వరీ ఎందుకు మీరు ఇటువంటి చర్య తీసుకున్నానని చెప్పేసి మీరు విచారించే పరిస్థితి కూడా రావచ్చండి. సురేంద్ర అడుగుతున్నారు, దీపక్ నైట్రేట్ 870లో కొన్నారు, బాగా డౌన్ అవుతుంది, హోల్డ్ చేయొచ్చా, లాస్ బుక్ చేయమంటారా? బాలగారు, మీరు బాగా ట్రాక్ చేస్తున్న స్టాక్ ఇది దీపక్ నైట్రేట్. ఇది ఆల్మోస్ట్ మార్చ్ లోస్ నుంచి యూనో క్లోజ్ అబౌట్ 300-350 నుంచి 850 ప్లస్ దాకా వెళ్ళడం జరిగిందండి. ఐ థింక్ డెఫినెట్లీ ఇట్స్ నార్మల్ కరెక్షన్, ఎందుకంటే వాళ్ళది వెరీ లార్జ్ ప్రాజెక్ట్ ఫినాల్ అండ్ అసిటోన్ కంప్లీట్లీ ఫోర్ట్ సబ్స్టిట్యూట్ ప్రాజెక్ట్ అనేది. అండ్ రీసెంట్లీ వాళ్ళకి ఇంపోర్ట్ డంపింగ్ డ్యూటీ కూడా వేయడం జరిగింది కంట్రీస్కి. అందుకని నార్మల్ కరెక్షన్ అండి. సో ఇప్పుడు ఒకవేళ హైలో కొన్నా దేర్ ఇస్ ఇట్స్ అ స్మాల్ కరెక్షన్. నా ఉద్దేశంలో మాత్రం హోల్డ్ చేయమనే చెప్తాను, యూ షుడ్ నాట్ బుక్ లాసెస్ అట్ దిస్ రేట్. రైట్. టాటా కన్స్యూమర్స్ కొనాలట 550లో. ఆయనే రాజేంద్ర గారు హోల్డ్ చేయొచ్చా ఇది? నిన్న మీరు మన పీవైటీ సబ్స్క్రైబర్స్ కూడా పొజిషనల్ కాల్ గా రికమెండ్ చేశారు. సెల్ కాల్ ఇచ్చామండి, ఇన్ఫాక్ట్ స్టాప్ లాస్ కూడా ఫిగర్ అవుట్ అని చూసాం. బట్ డెఫినెట్లీ టెక్నికలీ కొద్ది వీక్ ఉన్న చార్ట్ అండి ఇది. సో ఐ థింక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కి అయితే దిర్ ఇస్ నో వరీ. నా ఉద్దేశంలో ప్రాబ్లీ స్టాక్ కనుక 435-440 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా యాడ్ చేసే టైప్ ఆఫ్ స్టాక్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ కి అయితే కొద్దిగా బేరిష్ గా ఉంది. నా ఉద్దేశంలో షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైనా కొనాలి షార్ట్ టర్మ్ కోసం అంటే 495 క్రాస్ అయితే స్ట్రెంగ్త్ వస్తుంది, అక్కడ అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, రఘురామయ్య అడుగుతున్నారు టీసీఎస్ బైబ్యాక్ ప్రైస్ ఏదైతే 3000 రూపీస్ ఆఫ్ కోర్స్ అనౌన్స్ చేయడం జరిగింది, బైబ్యాక్ తర్వాత బాగా పడిపోయే అవకాశం ఉందా? కుటుంబరావు, యూజువల్లీ బైబ్యాక్ ఆఫర్స్ తర్వాత అది బెంచ్ మార్క్ ప్రైస్ అయ్యే పాసిబిలిటీ ఉందండి, పడటం కంటే కూడా ఎక్కువ. ఎందుకంటే మనం వెబినార్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం ట్రాక్ రికార్డ్ ఆఫ్ అరౌండ్ 15 బైబ్యాక్స్ అప్పుడు అనమాట, ఏ విధంగా స్టాక్స్ తర్వాత బిహేవ్ చేసిందని. యావరేజ్ బైబ్యాక్ ప్రైస్ తర్వాత 30-40% రిటర్న్స్ 80% ఆఫ్ ద స్టాక్స్ ఇచ్చింది. బట్ ఇట్ హ్యాపెన్స్ ఓవర్ 1 ఇయర్, 1.5 ఇయర్. కాబట్టి ఆయన ఇమీడియట్ ఏదో షార్ట్ టర్మ్ లో నెల రోజుల్లో బైబ్యాక్ క్లోజ్ అయిన తర్వాత మైల్డ్ కరెక్షన్ వస్తే కంగారు పడి తగ్గిపోయింది అని చెప్పేసి అని అనుకోకూడదు. ఇఫ్ యూ లుక్ ఎట్ 1.5 ఇయర్ హొరైజన్, టీసీఎస్ విల్ టచ్ అరౌండ్ 3600-3700 పోస్ట్ బైబ్యాక్. ఓకే, సత్యనారాయణ రెడ్డి అడుగుతున్నారు ఎస్బీఐ షార్ట్ టర్మ్ కోసం ఎక్కడ బై చేయొచ్చు? రాజేంద్ర గారు ఎక్కడ కొనుక్కోవచ్చు? ఈ మధ్య కొద్దిగా మంచి అప్ మూవ్ అనేది గమనించాం. ఐ థింక్ లాస్ట్ 10 డేస్ బ్యాంక్ నిఫ్టీతో పాటు కూడా ఇది కూడా అవుట్ పర్ఫార్మెన్స్ ఉందండి. ఐ థింక్ 176 నుంచి ఆల్రెడీ స్టాక్ మీకు 198 దాకా పెట్టడం చూసాం. సో 192 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉందండి షార్ట్ టర్మ్ లో, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ నుంచి 5-6 రూపీస్ కిందకు వస్తే కనుక డెఫినెట్లీ లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. బట్ షార్ట్ టర్మ్ లో స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 186 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టాలి. మేబీ నెక్స్ట్ ర్యాలీలో ఇది 218 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, దామోదర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు 6000 రూపీస్ ఫర్ లాంగ్ టర్మ్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ నెక్స్ట్ 50, అలాగే యాక్సిస్ బ్లూ చిప్ మోతిలాల్ ఒస్వాల్ నాస్టాక్ 100, అన్ని మంచి ఫండ్స్ లోనే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కంటిన్యూ చేయండి. అండ్ చాలామంది ఈ మధ్య మ్యూచువల్ ఫండ్స్లో ఇంట్రెస్ట్ తగ్గింది, ఎక్కువ డైరెక్ట్గా మార్కెట్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డెఫినెట్లీ డైరెక్ట్గా రావడంలో చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, రోజు యాక్షన్ ఉంటుంది, కానీ మ్యూచువల్ ఫండ్స్లో మనకు ఫండ్ మేనేజర్స్ ఎక్స్పర్టైజ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పటికి కూడా నేను చాలామంది చూస్తుంటాను, చాలా చాలా హెవీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా, అంటే మార్కెట్స్లో 20-25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్లో కొంత భాగాన్ని వాళ్ళ పోర్ట్ఫోలియోలో కేటాయిస్తారు. సో ఎందుకంటే
ఫర్ వేరియస్ రీజన్స్ డైవర్సిఫికేషన్ మనకు సాధ్యం కాని డైవర్సిఫికేషన్ మ్యూచువల్ ఫండ్స్లో సాధ్యం అవుతుంది. సో అందువలన మ్యూచువల్ ఫండ్స్ని ఎవరు ఇగ్నోర్ చేయొద్దండి. దయచేసి కొంత పార్ట్ ఆఫ్ యువర్ అసెట్ పోర్ట్ఫోలియోలో మ్యూచువల్ ఫండ్స్ కూడా స్థానం కల్పించండి. తర్వాత లక్ష్మీవిలాస్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు శ్రీకర్. ఆయన 38 రూపాయల్లో ఉన్నాయట 10,000 షేర్లు, ఏం చేయమంటారు? దీని నుంచి టీసీఎస్కి షిఫ్ట్ కావచ్చా? ఎల్విబి నుంచి టీసీఎస్కి షిఫ్ట్ కావచ్చా కుటుంబరావు గారు, ఆర్ బాలాగారు? అంటే ఎస్ ఆఫ్ నో ఎల్విబిలో ఏంటంటే అది విఆర్ వేరియస్ న్యూస్లో ఉంది, క్లిక్స్ వాళ్ళు తీసుకుంటారా లేదా, ఆయన భూషణ్ ఎవరైతే ఉన్నారో టేక్ ఓవర్ బిడ్, అది టేక్ ఓవర్ బిడ్ చేసి సక్సెస్ఫుల్ గా క్లియర్ అయ్యి అన్ని అయితే కనుక మేబీ ఇట్ కెన్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఓల్డ్ ప్రైస్, ఎందుకంటే ఆ 35-38 కి. బట్ అదర్వైజ్ ప్రిఫరబ్లీ కాంట్రవర్సీ అంతా ఎందుకు, మనం ఈ టైం అప్పుడు లైమ్ లైట్ లో ఉన్న సెక్టార్లోకి వెళ్దాం, బ్యాంకింగ్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఇప్పుడు టర్న్ అరౌండ్ అయినా కూడా ఇది 25-30 రూపీస్ కంటే దాటి పాసిబిలిటీ లేదనుకుంటే కనుక డెఫినెట్లీ టీసీ, ఐ వుడ్ ప్రిఫర్ హిమ్ టు షిఫ్ట్ టు టీసీఎస్. సో లక్ష్మీనాథ్ బ్యాంక్ సంబంధించి ఒక మార్కెట్ లో ఒక ఇది ఉంది, పాస్ట్ ఈజ్ ఇంపర్ఫెక్ట్, ప్రజెంట్ ఈజ్ అన్సర్టెన్, ఫ్యూచర్ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్ అనేది ఒక మార్కెట్లో నడుస్తున్న సామెత. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి లక్ష్మీనాస్ బ్యాంక్ సంబంధించి. లాస్ట్ మెయిల్ తీసుకుందాం. మహానగర్ గ్యాస్ కోనారట ఫణిరావు 945 దగ్గర ఉన్నాయి, ఇప్పుడు వీక్గా ఉంది, ఏం చేయమంటారు బాలగర్? ఈ షుడ్ హోల్డ్ ఇట్ అండి. ఇవన్నీ కూడా బేసికలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ మనం పరిగణనలో తీసుకోవాలి, ఎందుకంటే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఎ హ్యూజ్ రోల్ ప్లే రాబోయే రోజుల్లో, అండ్ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండి, డెఫినెట్లీ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ, ఎంత గవర్నమెంట్ కంపెనీ అయినా కానీ కొద్దిగా మనకి 10-15% కరెక్షన్ వచ్చినా కానీ ఐ థింక్ వీ షుడ్ నాట్ వరీ అబౌట్ ఇట్ అండి. ప్రాబబ్లీ యూనో సెకండ్ ప్రైస్ పాయింట్ ను కూడా కొనొచ్చు, ఎందుకంటే ఇది మనకి మాన్సూన్ సీజన్ తగ్గంగానే దిల్ బి హెవీ ఎక్స్టెన్షన్ కంపెనీస్ లైక్ ఎంజిఎల్ ఐజిఎల్ ఇటువంటి. సో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ లో లీడర్ పొజిషన్ కాబట్టి డోంట్ వరీ అబౌట్ షార్ట్ టర్మ్ లాసెస్, హోల్డ్ ఆన్ టు దిస్, హోల్డ్ చేయమంటున్నారు. సో ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.